నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలున్నాయి ఏ పత్రికలు ఏ వార్తల్ని ముఖ్యాంశాలుగా చర్చనీయాంశాలుగా ఎంచుకునే చూద్దాం ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి నమస్తే తెలంగాణ పత్రిక ఏ వార్తలకు ప్రయారిటీ ఇచ్చింది చూద్దాం నమస్తే తెలంగాణ పత్రిక మొదటిది ఉద్యోగార్థులకు న్యూ ఇయర్ గిఫ్ట్ కొలువుల బునంజ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది గ్రూప్ నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ఇరవై ఐదు శాఖల్లో పోస్టుల భర్తీ ఈ నెల ఇరవై మూడు నుంచి జనవరి పన్నెండు వరకు దరఖాస్తులు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష ఆర్థిక శాఖ అనుమతించిన వారంలోనే నోటిఫికేషన్ ఇక వరుస నోటిఫికేషన్లు టీఎస్పిఎస్సి కసరత్తు తెలంగాణ నిరుద్యోగార్థులకు ఈ తీపు కబురుగా చెప్పాలి ఇవాళ మెజార్టీ వార్తా పత్రికలన్నీ కూడా ఈ వార్తలు హైలైట్ చేశాయి తొ తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలకు కూడా మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటాం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నల్గొండ జిల్లా అభివృద్ధి మునుగోడు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం పలు శాఖల ద్వారా పదిహేను వందల నలభై నాలుగు కోట్లతో ప్రణాళికలు త్వరలో వంద పడకల దావాఖానా చండూరులో రెవెన్యూ డివిజన్ నాలుగు ప్రదేశాల్లో హ్యాండ్లూమ్ కస్టర్ల ఏర్పాటు ఏడాదిలోగా అన్ని పనులు పూర్తి చేస్తామని నిన్న సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ గారు చెప్పారు నిన్న వారు మునుగోడుకు వెళ్లారు ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే నెల తిరగక ముందే వారు మున్ మునుగోడు వెళ్లారు ఆయా రాష్ట్ర శాఖ అధికారులు రాష్ట్ర మంత్రులు జిల్లా శాఖ జిల్లా స్థాయి నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు నీచమైన ఎత్తుగాడ బీజేపీ కుట్రను భగ్నం చేసేందుకే మాపై కక్ష ఈడీ సిబిఐ కేసులు అందులో భాగమే ఎలాంటి విచారణ కన్నా భయపడేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరొకసారి స్పష్టం చేశారు ఈ వార్త అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు బీజేపీ పాలనలో అప్పుల భారతం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి హరీష్ రావు బృందం ఆ వార్త చూడొచ్చు ప్రగతి రథం అప్రతిహతం పాలనను పరుగులు పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలు క్షేత్రస్థాయి పర్యటనలు జిల్లాల పర్యటనను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏడున జగిత్యాలలో పర్యటించిన కేసీఆర్ తొమ్మిదిన మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ శంకుస్థాపన త్వరలో మహబూబ్నగర్ కలెక్టరేట్ అభివృద్ధి కార్యక్రమాలతో కేటీఆర్ కూడా బిజీ బిజీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో మంత్రులు చమురు ధర తగ్గినా పెట్రోల్ మంట తగ్గించరా పద్దెనిమిది నెలల కనిష్టానికి క్రూడాయిల్ ధర అయినా ఇంధన ధరలు తగ్గించిన కేంద్రం ప్రజలకు దక్కని ధరల తగ్గింపు ప్రయోజనం సామాన్యుడిని బీజేపీ దోషిస్తుందన్నది నిజం తెలంగాణ గర్వించే బిడ్డ ఈశ్వరిభాయ్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ గిరణనివ్వాలి ఇంజనీరింగ్ ఆవిష్కరణలోను దూకుడు ఐటీ రంగ ప్ర ఐటీ రంగంలో ఇప్పటికే హైదరాబాద్ అగ్రస్థానం నగరంలో గ్రిడ్ డైనమిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ షాక్ అనసరలోనే షర్మిల పాదయాత్ర అల్లర్ల కోసమే బండి యాత్రలని నిన్న బోయినపల్లి వినోద్ కుమార్ వరంగల్లో పర్యటించారు ఆ వార్త చూడొచ్చు మేము తప్పు చేయలేదు అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చాం సిబిఐ అధికారులకు అధికారులు కూడా సంతృప్తి చెందారు విచారణ అనంతరం నిన్న మంత్రి గంగులో చెప్పారు ఆ వార్త చూడొచ్చు మోదీని వ్యతిరేకిస్తే చాలు ఏకపక్ష దాడులే సిపిఐ నారాయణ ప్రతి నెల పదివేల కోట్లు ఐదు నెలలుగా రాష్ట్ర ఖజానాకు స్థిరంగా రాబడి తెలంగాణ సంస్థల హవా దేశంలోని టాప్ ఐదు వందల సంస్థల్లో ముప్పై ఒకటి రాష్ట్రానివే విద్యుత్లో సింగరణి రికార్డ్ ఈ వార్త కూడా అన్ని పత్రికల్లో హైలైట్ చేశాయి ఈ వార్ అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ నిరీక్షణ నీళ్లు లేవు మరియు దొడ్లు లేవు కరెంటు రాదు ఆరు దశాబ్దాలైనా మా బతుకులు మారలేదు ఎనిమిది ఏళ్లలోనే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పూర్తి మాకు కనీస వసతులు కల్పించడం లేదు గుజరాత్ సర్కార్పై కేవడియా ఆదివాసుల గుస్సా రైట్ ఒక్కసారి ఆంగ్ల దినపత్రిక చూద్దాం ఏమున్నాయి టీఎస్ నోటీ ఫైవ్ నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ పోస్ట్ ఇన్ గ్రూప్ ఫోర్ ఇండియా టేక్స్ ఛార్జ్ ఆఫ్ జీ ట్వంటీ కేటీఆర్ ఇస్ మునుగోడు ఊ రైట్ ఈ వార్తలు తెలంగాణ టుడే హైలైట్ చేసింది ఒక తెలుగు ఒక ఆంగ్ల దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తలు